తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తూ వారిని జైలు పంపే విధంగానైతే కాంగ్రెస్ సర్కారు అయితే యోచిస్తుంది వాస్తవంగా మనతో పాటు బోరవాండకు చెందిన బీఆర్ఎస్వి నాయకుడు సాయి కిరణ్ యాదవ్ అయితే ఉన్నారు వాస్తవంగా ఆయనను కూడా గత రెండు రోజుల కిందట ఆ ఉత్త చిన్న కారణంతో అరెస్ట్ చేసి జైలు పంపించే ప్రయత్నం చేశారు ఆ ఏదైతే లీగల్ వ్యవస్థ ఉందో ఆయన కేసును డైవర్ట్ చేసి ఆ బెయిల్స్ అయితే శాంక్షన్ చేసే ప్రయత్నం అయితే చేశారు మనతో పాటు సాయి కిరణ్ యాదవ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా మీద ఎందుకు కేసు చేయాల్సింది వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ప్ర ప్రజలు మనకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆ ప్రతిపక్షంలో ప్రశ్నించడం మన హక్కు ప్రశ్నిస్తున్నాము వాళ్ళ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం అదే మాకు లోకల్లో జరిగే యాక్టివిటీస్ ప్రజలపైన జరిగే ఏదైతే దుర్మార్గపు చర్యలు ఉన్నాయో ప్రజలను పుట్టగొట్టే విధంగా అక్కడ ఉన్న లోకల్ కా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు వాళ్ళపైన ఏదైతే దారుణమైన ప్రవర్తన ప్రవర్తిస్తురో ఆ ప్రవర్తనని మేము ప్రశ్నిస్తున్నాము మేము వాళ్ళకి ఎదురు తిరుగుతున్నాం కాబట్టి మాపైన ఈ కేసులు ఈ అనవసరమైన కేసులు అసలు అసలు కేసులే కావు అసలు కేసు కేసులు పెట్టకూడని సెక్షన్లు అవి కావాలని చెప్పి అసలు కంప్లైంట్ ఒకటైతే ఎఫ్ఐఆర్లో ఇంకొక లైక్ సబ్జెక్ట్ మెన్షన్ చేసి మమ్మల్ని తప్పుడు సెక్షన్ల కింద మీ మీద ఏం కంప్లైంట్ చేసారు ఎలాంటి సెక్షన్ నమోదు చేసి ఆడ మేము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాం సో అది టోటల్గా పొలిటికల్ సబ్జెక్ట్ కాకపోతే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అంతేకాకుండా అక్కడున్న ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో వాళ్ళు ఏంటంటే ఒక రేవంత్ రెడ్డికి ఒక మాఫియా లాగా అదే ప్రజల హక్కులను కాలదనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తురు అంతేకాకుండా ప్రజలు ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థ ఈరోజు ఒక కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ నాయకుల గురించి వాళ్ళ గురించి వాళ్ళు పనిచేసుకుంటే ప్రజల ప్రజల మీద కేసులు పెట్టి ప్రజల భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా మనము చూసుకున్నట్టయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది పాలనలాగా కాదు ఇది ఇది గవర్ రేవంత్ రెడ్డి పాలన గవర్నమెంట్ పాలిస్తున్నట్టు లేదు ఇది గవర్నమెంట్ నడిపిస్తున్నట్టు లేదు ఇది ఏదో తాలిబన్లు అప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో ఎలా అయితే తాలిబన్లు జొరబడి ఆ గవర్నమెంట్ని పడేసి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పైన ఎట్లయితే వాళ్ళు ఇప్పుడు రూల్ అదే అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పాలన చేస్తున్నాడు ప్రశ్నించిన జర్నలిస్టులని ప్రశ్నించిన విద్యార్థులను ప్రశ్నించిన నిరుద్యో నిరుద్యోగులను ఆఖరికి ప్రశ్నించిన ప్రశ్నించిన మన ఈ రైతులను కూడా జైలుకు పంపించడం జరుగుతుంది అంటే ఇది అలా రాహుల్ గాంధీ ఏమో ఆడ ఏమో కాన్స్టిట్యూషన్ చూపిస్తాడు ఇక్కడ వీళ్ళ ప్రభుత్వము స్థాపించిన ఏదైతే స్టేట్లు ఉన్నాయో ఆ స్టేట్లలో ఆ రాష్ట్రాలలో ఈ యొక్క సీఎంలు ఆ యొక్క కార్యకర్తలు ఆ యొక్క నాయ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారు అంటే ఆ యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రజల హక్కులని కాలదన్నే విధంగా దాన్ని కూని విధంగా వీళ్ళు ప్రవర్తిస్తురు ప్రజ ఆయన ఆయన ఏమంటాడు ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పి రాహుల్ గాంధీ బాగా గర్వంగా చెప్పుకుంటాడు ఆయన కూడా ఒక ప్రతిపక్ష నాయకుడే పార్లమెంట్లో ఆయన కూడా ఒక ప్రతిపక్ష నాయకుడే ప్రతిపక్ష నాయకులకి ఈరోజు హక్కు లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది మరి మీరేం చేస్తున్నారు ఈరోజు మీరేం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించిన ప్రతి ఒక్క మీద కేసులా ప్రశ్నించిన ప్రతి ఒక్క కేసులే కాదు కేసులు జైల్లో పంపించడే కాదు ఎంతోమంది మీద వ్యక్తిగత దాడులు వ్యక్తిగత దాడు దాడులతో పాటు వాళ్ళని ఎంతోమందిని ఇప్పటికీ వాళ్ళు అదే ఎంతోమందిని కూడా చంపేసిన దాఖలాలు ఉన్నాయి మనము మొన్న చూసుకున్నట్టయితే వరంగల్లో కూడా ఇట్లనే ఒక మాజీ సర్పంచ్ని కూడా ఆయన ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీలో రానందుకు ఆయన చంపేశారు ఎంతో ఇంకా బయటికి రానివి ఎన్నో విషయాలు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఆ రోజు ఏ రకంగానైతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి జైల్లో పెట్టింది అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి అదే పాలనే చేస్తున్నాడు అంటే ఇంద్రమ పాలన అంటే ఇదేనా మరి ఇంద్రమ్మ పాలన అంటే కరెక్ట్ ఇదే కదన్నా వాళ్ళు చెప్పిరు కదన్న ఆ నాటి రాజు రోజులు తెస్తాడని చెప్పి పాటలు చెప్పింది కదా మళ్ళీ ఆనాటి రోజులే కదన్నా ఇవన్నీ ప్రశ్నించే ప్రతి ఒక్కరిని జైల్లో వేస్తున్నాడు కాబట్టి ఆనాటి పాలన ఇది ఇంద్రమ్మ పాలనే ఇంద్రమ్మ పాలన అంటే ఎట్లుంటుంది అంటే ప్రజలకి ఎలాంటి హక్కులు ఉండవు అది ప్రజా పాలన కాదు అది ఎట్లుంటుంది అంటే తాలిబాన్ల పాలన ఉంటుంది ఒక మాఫియా నడిపిస్తుండు నడిపిస్తుడు ఒక మాఫియా నడిపిస్తుండు ప్రజల సొమ్మును వాళ్ళు దోచుకోవడానికి ఈరోజు అడిగిన ప్రతి ఒక్కరిని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైలు వేయడం జరుగుతుంది మొన్నటి వరకు ఏమో కేసీఆర్ గారిది కుటుంబ పాలన అని చెప్పి అన్నాడు మరి ఈరోజు వాళ్ళ అన్నకి స్వచ్ఛభయో కంపెనీ అంట వాళ్ళ అన్నకి టెండర్లు అప్ప చెప్తాడు కాంట్రాక్ట్లు అప్పలు చెప్తాడు అంతేకాకుండా వాళ్ళ అల్లునికి కా ఫార్మా ఫార్మా ఏదైతే ఫార్మా సెక్టర్ ఉందో అందులో ఎన్నో కాంట్రాక్ట్లు ఆయన ఇచ్చిండు అంతేకాకుండా మళ్ళీ ఇంకా వాళ్ళ ఎవరైతే బామర్ది ఉన్నాడో ఆయనకు అమృత్ టెండర్స్ ఆయనకు కాంట్రాక్ట్ ఇచ్చారు మళ్ళీ ఇదేందన్నా అంటే మొత్తం తెలంగాణ ప్రజల సొమ్ము అంతా ఒక ఫ్యామిలీ చేతిలో ఇది కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం ఏం చెప్తున్నాం అంటే ప్రతి చోట నిరుద్యోగులు ఎదురు తిరిగిరు రైతులు ఎదురు తిరిగిరు విద్యార్థులు ఎదురు తిరిగారు ప్రజలు ఎదురు తిరుగుతున్నారు ఈరోజు బీసీ కులగనన్న అని చెప్పి పెట్టినన్న వాళ్ళు ఏం అడగాలన్న ఇప్పుడు బీసీ సర్వే చేస్తున్నారు సో వాళ్ళని అడిగేది ఏందన్న వచ్చి సర్వేలకి నీది ఏ కులము నీవేమన్నా ఉపకులాలు ఉంటా అవి అదే అంత కాకపోతే నీ క్యాష్ సర్టిఫికేట్ కావాలి ఇవన్నీ పక్కకు పెట్టి మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా మీ ఇంట్లో ఏసీ ఉందా మీ ఇంట్లో కుర్చీలు ఉన్నాయా ఇవన్నీ ఎందుకన్నా అంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే స్కీంల నుంచి ప్రజల్ని తప్పించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు అలాంటి యొక్క సమాచారాన్ని సేకరించి ప్రజలకి రేషన్ కార్డు అయినా స్కీంల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తారు మరి ఇంతగానో ఇప్పటికీ ఈ తొంభై వేల కోట్లు అప్పు చేసిండ ఏ ఒక్క ప్రజలకు కూడా ఆ తొంభై వేల కోట్ల నుంచి ఒక్క రూపాయి చెందింది లేదు అటు మనకు పింఛన్లు పెంచినా అంటే పింఛన్లు పెంచలేడు అంతేకాకుండా పోనీ ఎవరికన్నా ఏదన్నా లైక్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏదైనా కట్టడాలు కట్టినా అంటే అది కూడా లేదు ప్రజలకు ఏ రకమైన స్కీమ్లు ఇవ్వలేడు ఏ రకమైన కట్టడలు కట్టడు మళ్ళీ ఇన్ని అయిన పైసలు ఏం ఎటు పోయినాయి రైతు బంధు బంద్ చేసిండు ప్రతి ఒక్క కేసీఆర్ ఇచ్చే ప్రతి ఒక్క స్కీమ్ బంద్ చేసిండు మళ్ళీ తొంభై వేల కోట్లు ఎవరికి మూటలు అప్ప చెప్పారు రేవంత్ రెడ్డి నీ ఫ్యామిలీకి మూట అప్ప చెప్పినావా లేదంటే ఇందిరాగా ఇందిరాగాంధీ ఫ్యామిలీకి లేదంటే ఆ సోనియా గాంధీ ఫ్యామిలీకి నీ రాహుల్ గాంధీ ఫ్యామిలీకి ఆ మూటలు అప్ప చెప్పినావు ఈ తొంభై వేల కోట్లు పోయినాయి నువ్వు తప్పకుండా దీనిపైన వివరాన్ని ఇవ్వాలి అంటే గతంలో కాలి కుండలే ఉన్నాయి చూస్తే బంగారు కుండలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు లక్షల కోట్లు అది లక్ష యాభై వేల కోట్లు సంథింగ్ ఏదైతే మూసి మీద పెడుతున్నాడు ఎట్లా చూడొచ్చు అంటారు ఆ విషయం అన్న అసలు లక్ష యాభై వేల కోట్లు మూసికి పెట్టాల్సిన అవసరం ఏముంది అంటాకంటే పెద్ద 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 ఇబ్బందులు ఉన్నాయి అలాంటి ఇబ్బందుల మీద ఆ ఏవైతే లక్ష యాభై వేల కోట్లున్నాయో ఆ లక్ష యాభై వేల కోట్లను తీసుకెళ్ళి ప్రజా సమస్యలు ఉంటాయి కదా అవి క్లియర్ చేయడానికి అవి సాల్వ్ చేయడానికి వాడాలన్నా అంతేగాని ఇప్పుడు మూసి ఏం అవసరమన్నా లక్ష యాభై వేల కోట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది దానివల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏముంది ఫస్ట్ చెప్పు నువ్వు లక్ష యాభై వేల కోట్లు ఆడ పెడుతున్నావు అంటే దానివల్ల ప్రజలకి ఏ రకమైన అడ్వాంటేజెస్ ఉంటాయి ఏ రకమైన దానివల్ల లాభాలు ఉంటాయో చెప్పాలి కదా అవన్నీ ఏం చెప్పకుండా అడ్డొచ్చిన వాళ్ళని బుల్డోజర్లు పెట్టి దొక్కిస్తా ఏ విధంగానైనా నేను మూసినదిని ప్రక్షాళన చేసి తీరుతా మూసి రిజివినేషన్ చేసి తీరుతా అంటే నువ్వు అసలు దానివల్ల లాభమైన ఫస్ట్ చెప్పు ఆ తర్వాత ప్రజలందరూ సహకరిస్తారు అవన్నీ ఏం చెప్పకుండా నువ్వేదో కుంభకోణం చేయడానికి నువ్వేదో స్కామ్ చేయనికే ఈరోజు ప్రజల సొమ్మునంతా నువ్వు దోచుకోనికి దోచుకొని తినడానికి అవి ఇవి స్కాములు చేస్తాను నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి తప్పకుండా అయితే విద్యార్థుల మీద కేసులు పెట్టాలంటే పోలీసులు ఆలోచిస్తారు ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది మరి మీ ముందు పెట్టే ముందు మీ మీద కేసు పెట్టే ముందట ప్రభుత్వం కావచ్చు ఇటు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఆలోచించలేదా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా అయిపోయిందంటే వాళ్ళ యొక్క ప్రజన ప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క ప్రమోషన్ ప్రమోషన్ల కోసము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది అందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వానికి కొన్ని పాలసీస్ ఉంటాయి వాళ్ళు అది లైక్ అది ఫాలో అవడం పక్కన పెట్టేసి కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా అయితే వాళ్ళని గైడ్ చేస్తురో అదే విధంగా వాళ్ళు ఫాలో అవుతారు ఈరోజు విద్యార్థుల మీద అంటే మా పైననే కాదన్న ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ తెలంగాణలో ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఈరోజు ప్రశ్నించే గొంతుగా మారారు వాళ్ళ పైన వాళ్ళ గొంతు నొక్కడానికి వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళ జీ వాళ్ళ లైఫ్లని ఖరాబ్ చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈరోజు ప్రజలు ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు ఎందుకంటే ఉల్టా వాళ్ళ మీద ఏదైనా కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేసు పెట్టడానికి వచ్చినందుకు వాళ్ళ మీద ఏదైనా కేసు పెట్టి వాళ్ళని లోపల లోపల పంపిస్తే వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పి వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు అంటే ఇది ఒక పోలీస్ వ్యవస్థకి పోలీస్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బతీసే విధంగా పోలీసులే ప్రవర్తిస్తున్నారు మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా మరి ఆయనకు ఆయన దృష్టికి వెళ్తలేవు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇదంతా ఏపిస్తుంది ఆయన కదన్నా ఏ ఆయన ఏందంటే ఇప్పుడు ఆయన ఉంటాడు ఐదు సంవత్సరాలు ఉంటాడు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఉంటాడో ఉండడో తెలియదు ఆయన కాబట్టి ఉన్న ఐదు సంవత్సరాల్లో దోసుకొని నేను అలా అడిగిన ప్రతి ఒక్కరిని బొక్కలకు తోయాలి ఇదే ఆయన ఇంటెన్షన్ కాబట్టి ఆయన కావాలని చెప్పి హోమ్ మినిస్టర్ కూడా ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది